ప్రకాశం జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బారావు పై గుంటూరు పట్టణంలో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ నందు గత సంవత్సరం నవంబర్ నెలలో చీటింగ్ కేసు నమోదు జరిగింది. ఈ చీటింగ్ కేసు దర్యాప్తు అధికారి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకట నరసరావు అన్న ఎస్ఐ గారు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఏవన్న దేవరకొండ సుబ్బారావుని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టులో దర్యాప్తులో ఈ దేవరకొండ సుబ్బారావు తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ను ఒక నలుగురిని ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఈ ముద్దాయిల్లో భాగంగా వాళ్ళని బెయిల్ ఇవ్వడానికి అరెస్ట్ చేయకుండా ఉండడానికి 2,50,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తే ఈరోజు 1,00,000 రూపాయలు తీసుకురమ్మని చెప్తే ఈరోజు మన గుంటూరు బస్ స్టాండ్లో అతను లంచం తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం.